దేశంలో ఇన్ఫ్లుయెంజా కేసుల వ్యాప్తి కలవరపెడుతోంది. H3N2 వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ ఫ్లూ కేసులు నమోదు కాగా మరణాలు కూడా సంభవించాయని వస్తోన్న వార్తలు భయాందోళన రేపుతున్నాయి. ఇన్ఫ్లుయెంజాతో దేశంలో ఇప్పటి వరకు 6 మరణించినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలో హాసన్ జిల్లాలో ఒక H3N2 మరణాన్ని అధికారులు ధృవీకరించగా పంజాబ్, హర్యానాల్లో కూడా మరణాలు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక వైరస్ డెత్ల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఇన్ఫ్లుయెంజా కేసులపై ఇప్పటి వరకు సమీక్షిస్తున్నామని, మార్చి చివరి నాటికి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. పెరుగుతున్న కరోనా కేసులు, దేశంలో దాదాపు 440 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3294కు చేరింది. అయితే ఈ ఫ్లూ వైరస్ పట్ల భయపడాల్సిన పని లేదని వైద్యులు అంటున్నారు. మరోవైపు ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, రుచి వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ ఫ్లూ లక్షణాలు 1 నుంచి 4 రోజుల్లోనే తెలిసిపోతాయి. H3N2 బారిన పడ్డవారిలో లక్షణాలు కనిపించకపోతే ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఇన్ఫ్లుయెంజా బారిన పడితే శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. ఆక్సిజన్ అందించాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఓ వ్యక్తికి సోకింది కోవిడ్ లేక ఫ్లూనా అని ఖచ్చితంగా నిర్ధారించుకోవాలంటే కరోనా టెస్ట్ తప్పకుండా చేయించుకోవాల్సిందే అని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే H3N2 ఇన్ఫ్లుయెంజా బారిన పడ్డవారికి చికిత్సలో యాంటీబయాటిక్స్ ఉపయోగించొద్దని ICMR అంటోంది.